ఎవరింటికి రయ్యా నేను? రామకృష్ణ గారు ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి ఏంది కదండి, ఈ ఆడ బంతి భోజనాలండి. బంతి భోజనాలు అయితే నేను తడవడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే తన చేతిలో ఒక అరటిపండు పెట్టినోళ్ళు లేడు, నా చేతిలో తమలపాకు పెట్టినోళ్ళు లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమైనా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. దత్తుడు గారు పాలు అంపారమ్మా, మల్లప్రాజ్ గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పోయండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్క్ నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి పాలు? పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నాలే. అన్నట్టు ఇన్నలోటి కట్టేంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా చుట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేసు ప్యాక్ ఆడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటన్? నేనేమైనా ముస్తున్నా కూర్చున్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికే వేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు బాగుంది. ఆగిపోయా బాబు, పోయి ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చా కదా, నువ్వే పోయి. నీది చెంబే కదా, పోయి. నీది మాత్రం గుండు కట్టి బిందే కదా, పోయి. ఆ గోండి ఏంట్రా సెలకు కుట్టేస్తుంది? ఎక్కడ ఏది ఎక్కడ బాబు? బుడుగుడు బుడుగు 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 వాలంటంత చిక్కగా ఉన్నాయి. కూర్చొచ్చావా? నువ్వు బిందట్టుకొచ్చినప్పుడైనా అనుమానం వచ్చింది ఇలాంటి ఏదో పని లేదు చేస్తామని. ఇక్కడ నేనే నయం. ఏం సుందర్ గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా, ఏదొట్టు పోయినా బిందడు పాలు అప్పు తెచ్చి మరి పోశాడు. తప్పుదా మరి, పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా? అయ్యా నా మేనగోళ్ళు అన్నట్టు బాగారమ్మా. ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంట్ వాళ్ళు వస్తున్నారు కదా. పేరెంట్ వాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పింది ఏంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. చూడండి అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. వీపీ సన్ ఆఫ్ పీపీ అంటే ఎవరు? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు. లేరా? నంబర్ 9 శ్రీనగర్ కాలనీ, ఇదేగా అడ్రస్? అవును. ఏ ఎందుకు? టీవీ బ్రాండ్స్ నుంచి పార్సల్ వస్తాయి. టీవీ బ్రాండ్ పార్సల్ అయితే ఇచ్చే ఇచ్చే. హలో సంతకం తన్ని. అక్కడ కాదు ఇక్కడ. ఓయ్ పెన్ను. పుస్తకం ఇవ్వు. ఎందుకు? పెన్ను అడిగావుగా, అందుకే అన్నారు. ఏమని? విపి అని. Yeah.
మార్నింగ్. టైం ఎంత అయింది? 9. అబ్బా, టైం చెప్తా కొడుతున్నారంటే కరెక్ట్ టైమేగా. ఈనాడు పేపర్ ఏదైనా ఎన్నిసార్లు చెప్పాలి? ఏంటి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు? నేను మీ కొడుకును కాదు. చూడరా మీ నాన్న ఎలా కొడుతున్నాడు. తెలుసా? తెలుసు. మా ఇద్దరం ఫ్రెండ్స్. పేపర్ వేసే వాళ్ళతో పాలు పోసే వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? నేను పేపర్ వేసేవాడిని కాదు. కాదు నాన్న, వీడి పేరు ప్రసాద్, మన కాలనీలోనే ఉంటాడు. చూడ్డానికి అమ్మాయి కొడుకులా ఉన్నావు. వీడితో ఫ్రెండ్షిప్ చేయకు, నువ్వు కూడా వీడిలా తయారవుతావు. మీ నాన్నంటే అలా కొట్టేసాడు. వీపు అంతా ఒకటే నొప్పిగా ఉంది. సారీరా, ఏమనుకోకు, ఆయన అదో టైప్. పర్లేదు పర్లేదు, నన్ను మీ నాన్న కొట్టినా ఒకటే, మా నాన్న కొట్టినా ఒకటే. పోనీలే, పొద్దున ఎందుకు వచ్చారా? నువ్వే కదరా సైకిల్ నేర్పిస్తాను చెప్పింది. సరే. రే, అదేంట్రా వెనకాల ఎత్తుగా ఉందేంటి? కష్టపడుతున్నాను. డెవలప్మెంట్ బాగుందా? ఇంతకీ సైకిల్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది. నాడు సైకిల్ ఎక్కు. ఇందుకేరా నేను వీ? అనొద్దు అనొద్దు, ఇక్కడేగా. రెడీయా? రెడీ రెడీ రెడీ. సంజయ్ నాకు సైకిల్ వచ్చేసిందిరా. ఏంటి ప్రసాద్? అది ఏం లేదు. ఏంటి దాస్తున్నావు? అబ్బ ఏం లేదు. అటు తిరుగు. రే ప్రసాద్, ఆగ్రా ఆగ్రా. రే ప్రసాద్, ఏంటది? రే ప్రసాద్, టీవీ బ్రాండ్స్ డబుల్ ఎక్సెల్ బ్రా, మేడ్ ఇన్ చైనా. ఏంటది కనబట్టల్లా? ఎవరిదని? మన అబ్బాయిది. రే, అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా? ఇంకా నోటితో అడగచ్చు కదరా. ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తా అడగలా? అదే ముక్కు పుడం కావాలంటే ఎలా అడుగుతారా? ఇలా ముక్కులేనట్టు అడుగుతావా? ఏద్దావా అని అగ్గిపెట్టలేదు. ఎవరికి తల వంచకు. టైం ఎంతైంది? టైం ఎంతైందని నోటితో అడగచ్చుగా? చెయ్యి చూపించి అడగాల? ఒంటేలు కెళ్ళాలంటే ఎలా అడుగుతావు? ఇలా చూపించి అడుగుతావా కుయ్యా? నేను నీకు టైం చెప్పను, ఎందుకంటే వాచ్ తిరగట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.